మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జయశంకర్ పదవ వార్ధాంతి వేడుకలను గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ యావత్ తెలంగాణకు ఆదర్శప్రాయుడని, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది అనే విషయంలో ప్రజలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, లక్ష్మీ నరసింహులు, గ్రామ కార్యదర్శి అంజయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తాడెం తిరుపతి, గిరికంటి బాబు, కారోబార్ కొండలరెడ్డి, గ్రామస్తులు రమేష్, ఎల్ఎం ప్రవీణ్, తిరుమలయ్య పాల్గొన్నారు. కేంద్రంలో మా యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫు నుంచి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతిని సందర్భంగా పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, మన తెలంగాణ ఉద్యమం రావడానికి ఎంతో కృషి చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన తెలంగాణ సాధించడానికి ఎందుకు అనే దాని గురించి చాలా పుస్తకాలు రచించి ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించాడు. మన తెలంగాణ ఏర్పడడానికి ఏమేమి చేయాలనే విధంగా అభివృద్ధి అంటే ఏ విధంగా మనం ప్రొసీడ్ కావాలనే విషయంలో మన కేసీఆర్ సార్ కూడా ఎంతో సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన ఒక గొప్ప తెలంగాణ వ్యక్తి, మన తెలంగాణ జాతిపిత కూడా ఆయన పిలవచ్చు. ఈ సందర్భంగా ఆయన మరొకసారి నివాళులు అర్పిస్తూ జై హింద్.